హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికన్నా ముందు నేను మీకు స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్స్ మీద షార్ట్ కట్ వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియో చూడకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఇలా వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఈరోజు మనం క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ షార్ట్ ట్రిక్స్ చూద్దాం. సో ఈ చార్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకి 1 to 30 క్యూబ్స్ అండి. ఇవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇఫ్ సపోజ్ మీకు 30 వరకు గుర్తు లేకున్నా అట్లీస్ట్ 21 వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ క్యూబ్స్ అనేవి. ఇవి మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటేనే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. సో మ్యాక్సిమం 21 వరకు మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయండి, లేకపోతే 30 గుర్తుపెట్టుకోండి. 30 వరకు కష్టం అని అనుకుంటే మీరు 21 వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సరేనా? ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సేమ్ స్క్వేర్స్లో కూడా ఇచ్చాను కదా చార్ట్, అలానే క్యూబ్స్ కూడా మీరు వాల్కి పేస్ట్ చేసి చదువుకోండి, చాలా యూజ్ అవుతుంది క్యూబ్ రూట్స్ కూడా. సో ఇప్పుడు నేను మీకు బేసిక్స్ నుంచి క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో, క్యూబ్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో నేను మీకు నిన్న చెప్పాను కదా, స్క్వేర్స్ కనుక్కోవాలంటే మనం ఈ టైప్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేసి, అండ్ క్యూబ్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా చేసి యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, కాకపోతే లెంగ్తీ ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. సో నేను మీకు ఈ ఫార్ములా యూజ్ చేసి కాకుండా షార్ట్ ట్రిక్లో చెప్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా షార్ట్ ట్రిక్ నేను చెప్పినా కూడా అర్థం అవ్వలేదు అంటే, అప్పుడు మీరు సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వేశారు కదా, అదేలాగా మనం ఏ క్యూ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ bq ఫార్ములా వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇట్లా చేస్తే లెంగ్త్ అవుతుంది. సో మాక్సిమం మీరు షార్ట్కట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనం టైం అంతా సేవ్ చేస్తే అంత ఇంపార్టెంట్ కదా, కాబట్టి ఈ ఫార్ములా జస్ట్ మీకు రెఫరెన్స్కి చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు షార్ట్ ట్రిక్ మర్చిపోతే అనేసి. బట్ మాక్సిమం షార్ట్ ట్రిక్కే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు దేనికైనా క్యూబ్స్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఆ నెంబర్ ఏ టైపో తెలియాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ 4 types ఆఫ్ నెంబర్స్ చెప్తాను. ఆ 4 types ఎలా కనుక్కోవాలో, ఆ 4 types ఏంటంటే, స్టార్టింగ్ నెంబర్ 1 ఉంటుంది, సెకండ్ టైప్ ఏంటంటే ఎండింగ్ నెంబర్ 1 ఉంటుంది, నెక్స్ట్ 2 సేమ్ నెంబర్స్ ఉంటాయన్నమాట, అంటే 2 digits సేమ్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ డిజిట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే 12, 13, 15 అలా, ఇక్కడ 21, 41, 61 అట్లా. ఇక్కడ 2 సేమ్ అంటే 22, 55, 66 అలా నెంబర్స్. 2 డిఫరెంట్ అంటే 23, 54, 65 అలా అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు నెంబర్ అనేది ఫస్ట్ ఏ కేటగిరీకి చెందిందో తెలుసుకోండి. అంటే స్టార్టింగ్ 1 ఉందా, ఎండింగ్ 1 ఉందా, 2 digits సేమ్ ఉన్నాయా, లేకపోతే 2 digits డిఫరెంట్ ఉన్నాయా అనేసి. సో ఇప్పుడు నేను మీకు ఈ 4 forms ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, 4 types ఫస్ట్ టైప్ అనేది ఫస్ట్ డిజిట్ 1 ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అనేసి. సో మనం ఎగ్జాంపుల్గా 12 cube కన్సిడర్ చేసుకుందాం. ఇట్లా ఎప్పుడైనా సరే మనకి క్యూబ్ కనుక్కోమన్నారు అనుకోండి, మీరు ఫస్ట్ 4 blanks పెట్టేసుకోండి, అండ్ ఇక్కడ 2 blanks పెట్టుకోండి కింద, అండ్ దాని తర్వాత ఫైనల్గా వచ్చేది మనకి ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం ఫీల్ చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఇక్కడ రాసేసుకోండి, అంటే ఫస్ట్ 1 అయితేనే, ఫస్ట్ 1, సెకండ్ 2, నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేయాలన్నమాట, ఈ నెక్స్ట్ వచ్చే వాల్యూ దీన్ని క్యూబ్ చేయాలన్నమాట. సో 2 square చేస్తే ఎంత వస్తుంది మనకి, 2 2s 4, 2 cube చేస్తే ఎంత వస్తుంది, 2 into 2 into 2, దాని మీనింగ్ ఏంటి, 8. నెక్స్ట్ ఇక్కడ కింద ఏం చేయాలంటే దీనికి 2 times వేయాలి, అంటే డబల్, 2 double చేస్తే 4 వస్తుంది, 4ని double చేస్తే మనకి 8 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 8, ఇక్కడ 2, ఇక్కడ 1 బారో వస్తుంది, సో ఇది 7 అండ్ ఇది 1. సో మనకి 12 cube ఆన్సర్ ఏంటంటే 1728. ఇట్లా ఎప్పుడు వచ్చినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ ఫామ్ ఏంటంటే, 1 వస్తే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, 3rd number మాత్రం ఈ నెంబర్కి స్క్వేర్ అండ్ 4th number మాత్రం ఈ నెంబర్కి క్యూబ్ అనమాట. సో 2 square 4, 2 cube 8 రాసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 digits ఈ ఫస్ట్ది అండ్ లాస్ట్ది వదిలేయాలి. ఇది మాత్రం ఈ సెకండ్ అండ్ 3rd digit మాత్రం 2 times చేసి రాయాలన్నమాట. 2 times చేస్తే 4 వస్తుంది, 4 times చేస్తే 8 వస్తుంది. దాని తర్వాత బారోస్ అన్ని ఓన్లీ సింగిల్ డిజిటే రాసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ మీకు 2 digit వచ్చిందనుకో, కానీ మీరు ఓన్లీ 1 digit రాయాలి. నేను అలాంటివి కూడా చేపిస్తాను.
సో కేవలం ఒకటే ఒక డిజిట్ రాసేసుకొని మిగతా బారో అంతా మనము పక్కకు పంపించేసి యాడ్ చేసుకుంటూ రావాలి. సో మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 1728 వస్తుంది. సో 12 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 1728. సేమ్ ఇదే మాదిరిగా మనం 13 క్యూబ్కి కూడా చూసుకుందాం. ఎప్పుడైనా సరే నేను మీకు 4 డాష్ పెట్టుకోమన్నాను కదా, సో 4 డాషెస్ అండ్ దాని తర్వాత కింద 2 అండ్ ఇక్కడ మనకు వచ్చేదే ఆన్సర్ అన్నమాట. సో 1 అండ్ 3 యాజ్ యూజువల్ రాసేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, 3 స్క్వేర్ చేస్తే 9 అండ్ ఇక్కడ 3 క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 27. సో ఇక్కడ డబల్ డిజిట్ వచ్చింది కదా, సో మీరు ఏం చేస్తారు ఇక్కడ ఓన్లీ 7 రాసేసుకోండి. నెక్స్ట్ దీనికి ట్వైస్ వేయాలి, 3 ట్వైస్ 6, 9 ట్వైస్ 18 అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని క్లీన్గా యాడ్ చేసుకోండి జాగ్రత్తగా. నేను ఒకసారి మీకు పెన్ కలర్ మారుస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ 7 అలానే రాసేసుకున్నాం కదా అండ్ 2 అనేది ఇక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. సో క్యారీ ఫార్వర్డ్ అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 18 ప్లస్ 9 ప్లస్ 2 ఇచ్చేస్తే మనకు ఆన్సర్ అనేది 29 వస్తుంది. సో 2 ఇక్కడ ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది. ఇది యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, 9, 10 అండ్ 11. సో 1 ఇక్కడ 1 ఇక్కడ, ఈ 1 ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది. సో 13 క్యూబ్ ఆన్సర్ ఎంత అంటే మనం 2197 అని చెప్పాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, ఫస్ట్ 4 బ్లాంక్స్ వేసేసుకోవాలి. ఫస్ట్ డిజిట్ యాజ్ యూజువల్, సెకండ్ డిజిట్ యాజ్ యూజువల్ అనమాట. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మాత్రం స్క్వేర్ అండ్ క్యూబ్ రాసుకుంటాం. అది కూడా దేనికి, ఓన్లీ సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్ స్క్వేర్ అండ్ సెకండ్ నెంబర్ క్యూబ్ అనమాట. ఇది మాత్రం మర్చిపోదండి. ఇది ఓన్లీ స్టార్టింగ్ 1 వచ్చింది దానికి, మళ్ళీ ఈ టెక్నిక్ అన్నిటికీ యూజ్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ డిజిట్ 1 ఉంటేనే యూజ్ అవుతుంది అనమాట ఈ టెక్నిక్ అనేది. సో నేను మీకు ఇంకొక 2-3 చేపిస్తాను ఇదే మోడల్లో, సో దట్ మీకు బాగా గుర్తుంటుంది కాన్సెప్ట్ అనేది. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా 15 క్యూబ్ కనుక్కుందాం. ఎప్పుడైనా సరే 4 బ్లాంక్స్ అన్నాను కదా, సో 4 బ్లాంక్స్ అండ్ 2 బ్లాంక్స్. నేను మీకు అర్థం అవ్వాలని 4 బ్లాంక్స్ అండ్ 2 బ్లాంక్స్ అని చెప్తున్నాను నీట్గా. మీరు ఎగ్జామ్లో ఇట్లా బ్లాంక్స్ వేసుకొని చేయొద్దండి, టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ బ్లాంక్లో ఏమన్నాను, యాజ్ యూజువల్ ఫస్ట్ వాల్యూ, అండ్ సెకండ్ బ్లాంక్లో కూడా సెకండ్ వాల్యూ, థర్డ్ బ్లాంక్లో ఏమన్నాను, ఈ 5కి స్క్వేర్ అనమాట, సో 25. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ 5కి క్యూబ్ అవుతుంది అంటే 125. ఇప్పుడు ఏమన్నాను, ఈ సెకండ్కి 2 అండ్ ఈ 3rd దానికి 2, 5 2 10 25 2 50 అనమాట. సో ఇదే యాజ్ యూజువల్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 125 అండి, ఒక్క నిమిషం, యా ఇక్కడ చేస్తే మనకి 125 అనమాట. సో ఎప్పుడన్నా సరే సింగిల్ డిజిటే కదా మనం యాడ్ చేసేది, సో ఇప్పుడు నీట్గా యాడ్ చేసుకుందాం. 5 ఆటోమేటిక్గా 5 వస్తుంది. ఈ 12 అనేది ఇక్కడికి క్యారీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకోవాలి, 12 25 అండ్ 50 యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 7 వస్తుంది అండ్ ఇక్కడ 8 వస్తుంది. సో 7 ఇక్కడ 8 ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, 5 8 అండ్ 10. సో యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 23 అనమాట. సో 2 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 3 ఇక్కడ రాసేసుకుంటాం. 1 ప్లస్ 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో 15 క్యూబ్ ఆన్సర్ ఎంత అంటే 3375 అనమాట. ఏదైనా సరే మీరు ఇలానే ఆన్సర్ చేయండి. అండ్ ఐమ్ రియలీ సారీ, ఇక్కడ కొంచెం క్రాస్గా రాశాను మీకు, బట్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ యొక్క ప్రాబ్లం, ఎందుకు క్రాస్ వెళ్ళిపోయింది స్క్రీన్ అనేది. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ 4 బ్లాంక్స్ వేసేసుకొని ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ యాజ్ యూజువల్ రాసేసుకుంటాం అనమాట క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ. ఇక్కడ మాత్రం దీన్ని స్క్వేర్ రాసుకుంటాం అండ్ ఇక్కడ మాత్రం దీన్ని క్యూబ్ రాసుకుంటాం. నెక్స్ట్ దీన్ని 2 అండ్ 3 దాన్ని 2 అనమాట. సో అన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకి క్యూబ్ వాల్యూ అనేది వస్తుంది. ఇది ఓన్లీ మనకి ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడే, ఫస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడే ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సెకండ్ టైప్ చూద్దాము, అంటే మనకి లాస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో. సో ఎండింగ్ విత్ 1కి ఎగ్జాంపుల్ మనం 21 కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు 12 అంటే ఏం చేశారు, 4 బ్లాంక్స్లో ఫస్ట్ 1 సెకండ్ 2 నెక్స్ట్ దీన్ని స్క్వేర్ అండ్ నెక్స్ట్ దీన్ని క్యూబ్ రాసుకున్నారు కదా. అంటే ఫార్మాట్ అనేది ఇలా ఉంది. ఎప్పుడైనా సరే మనకి 1 2 ఎండ్ అయ్యేటప్పుడు ఫార్మాట్ అనేది ఇలా వస్తుంది. అంటే 3 ఇక్కడ 2 2 అండ్ 1 ఈ ఫార్మాట్లో వస్తుంది అనమాట. అంటే మీరు రివర్స్లో రాయాలి, 12కి 21కి అదే డిఫరెన్స్, అంటే స్టార్టింగ్ విత్ 1కి ఎండింగ్ విత్ 1కి అదే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం రాసుకుంటే 21కి యాజ్ యూజువల్ 4 అండ్ 2, ఈ లాస్ట్ వాల్యూ ఇక్కడ వస్తుంది, ఈ ఫస్ట్ వాల్యూ ఇక్కడ వస్తుంది, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్
8 అన్నమాట. యాజ్ యూజువల్ దీనికి ట్వైస్ వేసుకుంటాం, సేమ్ ప్రీవియస్ కాన్సెప్టే అనమాట. 2 2s 4 4 2s 8. సో మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 1 6 2 అంటే 12 వస్తుంది. ఇక్కడ క్యారీ అయిపోతే మనకి 9 అనమాట. సో 21 క్యూబ్ ఆన్సర్ ఎంత అంటే 9 2 6 1. మీరు 12 క్యూబ్కి ఏం చేశారు, ఫస్ట్ బ్లాంక్లో 1 అండ్ సెకండ్ బ్లాంక్లో 2 రాసి ఇట్లా కంటిన్యూ చేశారు. బట్ 21 వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 1 ఇక్కడ 2 రాస్తారనమాట. ఈ డిజిట్ ఇక్కడ, ఈ డిజిట్ ఇక్కడ, యాజ్ యూజువల్ స్క్వేర్డ్ వాల్యూ ఇక్కడ, క్యూబ్ వాల్యూ ఇక్కడ రాస్తారనమాట. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్గా మనం 31 క్యూబ్ కన్సిడర్ చేసుకుందామండి. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ 4, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 1 ఇక్కడ 3, 3 స్క్వేర్ 9 అండ్ 3 క్యూబ్ 27 అనమాట. డబల్ చేసి ఇక్కడ రాస్తాం కదా, సో 3 డబల్ 6 అండ్ 9 డబల్ చేస్తే మనకి 18 వస్తుంది. అండ్ సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం, 1 9 అండ్ 9 ప్లస్ 18 మనకి ఎంత అవుతుంది, 27. సో 2 ఇక్కడ 7 ఇక్కడ, 27 ప్లస్ 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది 29 వస్తుంది. సో 31 క్యూబ్ ఆన్సర్ ఎంత అంటే 29791 అనమాట. సో ఇదే మనకు ఆన్సర్. ఎలాంటి క్వశ్చన్ అన్నా సరే మీరు సేమ్ ప్యాటర్న్లో సాల్వ్ చేయాలి. ఎండింగ్ 1 ఉన్న దానికి కాన్సెప్ట్ అనమాట. ఎండింగ్ 1 ఉంటే ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది, స్టార్టింగ్ 1 ఉంటే ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. మీరు మర్చిపోకుండా ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్టార్టింగ్ 1 అంటే ఫార్వర్డ్ వెళ్తాం అనమాట, అంటే మనం ఫిల్ చేసేది స్టార్టింగ్ 1 ఉంటే ఈ సైడ్ వెళ్తాము అండ్ ఎండింగ్ 1 ఉంటే మనం ఈ సైడ్కి వస్తాం అనమాట. ఎండింగ్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ అంటే మనం ఫస్ట్ డిజిట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు థర్డ్ కాన్సెప్ట్ చెప్పాను కదా, సేమ్ నెంబర్స్ ఉంటే ఎలా ఉండాలో. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ మీద చూద్దాం. సో సేమ్ డిజిట్స్ వచ్చినప్పుడు అంత ఈజీ కాన్సెప్ట్ ఇంకొకటి ఉండదండి. ఎగ్జాంపుల్ 11తో స్టార్ట్ చేద్దాం మనము. 11 క్యూబ్ కనుక్కోమన్నారు అని అనుకోండి, 4 వాల్యూస్ మనం క్యూబ్ వాల్యూసే రాసుకుంటాం అనమాట. 1 క్యూబ్ 1 1 క్యూబ్ 1 1 క్యూబ్ 1 1 క్యూబ్ 1. ఇక్కడ ఏం చేస్తాము, ఈ రెండింటి క్యాన్సిల్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని సేమ్ ప్రీవియస్ లాగానే డబల్ చేస్తామన్నమాట. 1 డబల్ 2 అండ్ 1 డబల్ చేస్తే 2 వస్తుంది. సో మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 1 3 3 1 అనమాట. సో మనకి 11 క్యూబ్ ఆన్సర్ ఎంత, 1 డబల్ 3 1. ఇది ఆన్సర్ అందరికీ తెలిసిందే కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసుకుందాం ఇదే సేమ్ డిజిట్ కాన్సెప్ట్లో. సో ఎగ్జాంపుల్ మనం ఈసారి 22 క్యూబ్ తీసుకుందామండి. నేను ఏమన్నాను, 4 బ్లాంక్స్లో అన్ని క్యూబ్ వాల్యూస్ రాసుకుంటాం. 2 క్యూబ్ 8 2 క్యూబ్ 8 2 క్యూబ్ 8 అండ్ 2 క్యూబ్ 8. యాజ్ యూజువల్ ఇక్కడ డబల్ చేసుకుంటాం ఈ మిడిల్ 2 వాల్యూస్కి. సో ఇక్కడ మనకి 16 అండ్ 16 వస్తుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ 8 అండ్ 8 ప్లస్ 16 మనకి ఏమవుతుంది, 24. అండ్ ఇక్కడ ఏమవుతుంది, 24 ప్లస్ 2 చేసుకుంటే మనకి 26 అనమాట. సో ఇక్కడ 2 10 10648 అనమాట. ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకి మారదండి, మిడిల్ 2కి మాత్రం డబల్ చేసి రాసుకుంటాము. బట్ మనం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 1 వచ్చేటప్పుడు ఈ ఫస్ట్ 2 వాల్యూస్ అనేవి డిపెండెంట్ ఉండవు, అంటే సేమ్ ఉండవు, ఈక్వల్ ఉండవు. ఇక్కడ మాత్రం సేమ్ డిజిట్ వచ్చినప్పుడు మాత్రం అన్ని 4 డిజిట్స్ అనేవి క్యూబ్ వాల్యూసే రాసుకుంటాం అనమాట. అక్కడ మాత్రం ఓన్లీ 3rd and 4th ఇవి మాత్రం సెకండ్ డిజిట్కి స్క్వేర్ అండ్ క్యూబ్ రాసుకుంటాము. బట్ ఇది మాత్రం మొత్తం ఇక్కడ ఉన్న 4 వాల్యూస్ అన్నీ, ఈ 8 అండ్ ఈ 8 మొత్తం 8స్ అన్నీ దీని క్యూబ్ వాల్యూసే అనమాట. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం సేమ్ కాన్సెప్ట్తో. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందామండి. 33 క్యూబ్ క్యాల్కులేట్ చేద్దాము. యాజ్ యూజువల్ సేమ్ అనమాట, 4 వాల్యూస్ మనకి ఏమొస్తాయి, 3 క్యూబ్ వస్తుంది. సో 3 క్యూబ్ ఎంత మనకి, 27. సో 27 27 27 అండ్ 27, ఈ 2 డిజిట్స్ ఏమవుతాయి, వీటికి డబల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 54 అండ్ 54. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, 7 యాజ్ యూజువల్ 7 వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 ఉంటుంది కదా, సో 27 ప్లస్ 54 ప్లస్ 2, ఇది చేసుకుంటే మనకి 83 వస్తుంది. ఇక్కడ 8 మిగిలిపోతుంది. ఇప్పుడు 27 ప్లస్ 54 ప్లస్ 8 చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 89 వస్తుంది. సో 8 ఇక్కడ ఉంటుంది అండ్ 9 ఇక్కడ రాసేసుకుంటాం. సో 27 ప్లస్ 8 చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 35 వస్తుంది. సో ఎవరైనా 33 క్యూబ్ అంటే 33 క్యూబ్ ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు, 3 5 9 3 7 అనమాట. సో ఇదే మనకి 33 క్యూబ్కి ఆన్సర్. సో ఇప్పుడు మనం 3 కాన్సెప్ట్స్ చూసాము, స్టార్టింగ్ 1 ఎండింగ్ 1 అండ్ సేమ్ డిజిట్. ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ డిజిట్స్ ఉంటే అది ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సో ఇప్పుడు 2 డిఫరెంట్ డిజిట్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది.
సో మ్యాక్సిమం మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ టూ డిఫరెంట్ డిజిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఉన్న దాంట్లో ఈ ఫస్ట్ వాల్యూ క్యూబ్ రాసుకోవాలి, క్యూబ్ అన్నమాట. సో మనకి ఏమవుతుంది అప్పుడు 8 అవుతుంది. ఈ లాస్ట్ వచ్చిన దాంట్లో మనము సెకండ్ డిజిట్ క్యూబ్ రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ వెంటనే రాసుకోకూడదు, లాస్ట్లో రాసుకోవాలి. సో సెకండ్ డిజిట్ క్యూబ్ రాసుకుంటే మనకి ఎంత అవుతుంది, 27 అవుతుంది. నెక్స్ట్ ఈ స్టెప్ అండ్ ఈ స్టెప్ ఇక్కడ ఇంపార్టెంట్. ఈ స్టెప్కి ఏం చేస్తామంటే మనము ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ 3 చేస్తామన్నమాట. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4. సో 4 × 3 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 12 వస్తుంది అన్నమాట. ఈ 12 ఇక్కడ రాస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసాం కదా, ఇప్పుడు థర్డ్ బ్లాంక్ వచ్చేసరికి మనం సెకండ్ నెంబర్ స్క్వేర్ చేస్తాం అన్నమాట. సో 3² × 2 చేస్తాం. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 18 అవుతుంది. ఇది మాత్రం మర్చిపోద్దండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా రాసుకున్నారు అనేది, ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే మనం 2² × 3 చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్, ఇక్కడ సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్ ఇంటూ 2 అండ్ ఇంటూ 2. సో ఇక్కడ 24 వస్తుంది అండ్ ఇక్కడ 36 వస్తుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే, సో ఇక్కడ యాజ్ యూజువల్ 7 ఇలాగే రాసేసుకుంటాం అండ్ 2 ఇక్కడ బారోకి వెళ్ళిపోతుంది. 18 + 36 చేసుకుంటే మనకి 54 వస్తుంది. 54 + 2 కూడా చేసుకోవాలి కదా, సో 56 వస్తుంది అన్నమాట. సో 6 ఇక్కడ సపరేట్ రాసుకుందాం. ఇప్పుడు 12 + 24 చేసుకుంటే మనకి 36 వస్తుంది అండ్ 36 + 5 చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 41 వస్తుంది. సో 8 + 4 చేసుకుంటే మనకి 12 వస్తుంది. సో 23³ ఎంత అంటే 12167 అన్నమాట. సో ఇదే మనకు ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ నెంబర్ క్యూబ్ ఇక్కడ రాసుకోవాలి అండ్ సెకండ్ డిజిట్ క్యూబ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. అండ్ ఇవి కూడా ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ అనమాట. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి డిఫరెంట్ డిజిట్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు నేను మీకు ఇలాంటివి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం 24³ కన్సిడర్ చేద్దామండి. సేమ్ ప్రీవియస్లో చెప్పినట్లే రాసుకుందాం. 1, 2, 3, 4. నేను మీకు పెద్దగా ఎందుకు రాస్తున్నాను అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి. ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ డిజిట్ క్యూబ్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిజిట్ క్యూబ్ 8, ఇది ఫస్ట్ డిజిట్ అన్నమాట. ఇది సెకండ్ డిజిట్ అన్నమాట. సెకండ్ డిజిట్ క్యూబ్ ఎంత అవుతుంది మనకి, 64 అవుతుంది. 4³ మనకి 64 కదా, 64. నెక్స్ట్ ఏం చెప్పన్నాను, ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్. సో 4 × 4 చేస్తే మనకి 16 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాను, సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ అనమాట. సో 16 వస్తుంది కదా, 16 × 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది 32 వస్తుంది. అండ్ దీనికి కూడా మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ట్వైస్ చేస్తే ఇక్కడ 32 అండ్ ఇక్కడ 64 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వీటిని నీట్గా యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే 4 వస్తుంది, క్యారీ అనేది 6 వెళ్తుంది. 32 + 64 చేస్తే మనకి 98 వస్తుంది. 98 + 6 చేస్తే మనకి 104 వస్తుంది అనమాట. 104 104లో 4 ఇక్కడ రాసుకుంటాం. ఐఎమ్ సో సారీ అండి, ఇక్కడ నేను మర్చిపోయాను, 2 ఎక్స్ట్రా యాడ్ చేశాను. 102 వస్తుంది మనకి, 102. సో 2 ఇక్కడ ఉంటుంది అండ్ 10 అనేది బారోకి వెళ్తుంది. సో ఇప్పుడు 16 + 32 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 48 కదా. సో 48 కి 10 యాడ్ చేస్తే మనకి 58 వస్తుంది. సో 5 ఇక్కడ, 8 ఇక్కడ రాసుకుంటాం. సో 8 + 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 13 అనమాట. సో 24³ ఎంత అంటే 13824 అనమాట. సో ఇదే మనకు ఆన్సర్. సో మీరు ఇక్కడ ఈ డిఫరెంట్ డిజిట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ మాత్రం ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంకొకసారి మీకు నీట్గా డిఫరెంట్ డిజిట్స్ ఒక్కటే చెప్తాను. డిఫరెంట్ డిజిట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిందల్లా 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ క్యూబ్, లాస్ట్ వచ్చేసి సెకండ్ డిజిట్ క్యూబ్. ఇక్కడ ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్, ఇక్కడ సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ అనమాట. ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే మనకి క్యూబ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసేది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మర్చిపోకుండా ఈ కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ డిజిట్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు నేను మీకు క్యూబ్స్లో 4 టైప్స్ చెప్పానండి. ఒకటి వచ్చేసి మనకి స్టార్టింగ్ 1 ఉంటుంది, అంటే స్టార్టింగ్ డిజిట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే ఎండింగ్ డిజిట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 డిజిట్స్ మనకి సేమ్ ఉంటాయి అన్నమాట. 2 డిజిట్స్ సేమ్ ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్
టూ డిజిట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈ షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. మర్చిపోకుండా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. టూ కాన్సెప్ట్స్ ఈజీనే అనమాట. స్టార్టింగ్ వన్ ఉంటే వాల్యూస్ అనేది ఇలా రాస్తాం, ఎండింగ్ వన్ ఉంటే వాల్యూస్ అనేది ఇలా రాస్తాం. టూ డిజిట్స్ కూడా సేమ్. ఈ డిఫరెంట్ డిజిట్స్ ఒక్కటి కొంచెం టఫ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మనము యాజ్ యూజువల్ ఫోర్ దగ్గర ఇక్కడ ఫస్ట్ అండ్ ఇక్కడ సెకండ్ రాస్తాము. బట్ ఈ డిఫరెంట్లో మాత్రం ఫస్ట్ డిజిట్ ఇక్కడ ఉంటే సెకండ్ డిజిట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో మర్చిపోకుండా వీడియో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట షార్ట్ ట్రిక్స్. ఇంకా మీ ఎవరికైనా ఎల్ఐసి మీద ఇంకా వీడియోస్ కావాలంటే ఒకసారి నాకు మెయిల్ చేయండి, నేను మీ మెయిల్స్కి రిప్లై ఇస్తాను. అండ్ క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వీడియోస్ కూడా చేశాను, ఎవరైనా వీడియోస్ చూడకున్నా కూడా ఇంకొకసారి చూసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ మెయిల్కి మెయిల్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోసే నేను ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను, షార్ట్ ట్రిక్స్ అనేవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.